జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇక మధ్యాహ్నం 1 గంట వరకు 44.08% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా ఉధంపూర్ జిల్లాలో 51.66% ఓటింగ్ జరిగింది. కతువాలో 50.09%, సాంబాలో 49.73%, ఇక జమ్మూలో 43.36% పోలింగ్ నమోదైంది. అలాగే బందిపోరాలో 42.67%, కుప్వారాలో 42.08% ఓటింగ్ జరిగింది. ఇక అత్యల్పంగా బారాముల్లా జిల్లాలో 36.60% పోలింగ్ నమోదైందని ఈసీ తెలిపింది. సాయంత్రం వరకు పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. జమ్మూ కశ్మీర్లో చివరి విడతలో 40 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. వీటిలో జమ్మూ డివిజన్లో 24 స్థానాలు, కశ్మీర్ లోయలో 16 సెగ్మెంట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే ప్రజలు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటేస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పోలింగ్ కేంద్రాల దగ్గర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేసింది ఈసీ. ఇక ఎన్నికల ఫలితాలు 8 అక్టోబర్ వెల్లడించనుంది ఎన్నికల కమిషన్. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 44.08% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా ఉధంపూర్ జిల్లాలో 51.66% ఓటింగ్ జరిగింది. కతువాలో 50.09%, సాంబలో 49.73%, జమ్మూలో 43.36% పోలింగ్ నమోదైంది. అలాగే బందిపురాలో 42.67%, ఇక కుప్వారాలో 42.08% ఓటింగ్ జరిగింది. అత్యల్పంగా బారాముల్లా జిల్లాలో 36.60% పోలింగ్ నమోదైందని ఈసీ తెలిపింది. సాయంత్రం వరకు పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. జమ్మూ కశ్మీర్లో చివరి విడతలో 40 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. వీటిలో జమ్మూ డివిజన్లో 24 స్థానాలు, కశ్మీర్ లోయలో 16 సెగ్మెంట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఉదయం 7 గంటల నుంచే ప్రజలు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటేస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పోలింగ్ కేంద్రాల దగ్గర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేసింది ఈసీ. ఇక ఎన్నికల ఫలితాలు 8 అక్టోబర్ వెల్లడించనుంది ఎన్నికల కమిషన్.